ఈ రైతు వచ్చేసి కడప జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. జియాలిస్ట్ తోటి 3 పాయింట్లు, టెంకవర్లతో 2 పాయింట్లు పెట్టించుకొని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆ 5 పాయింట్లను క్రాస్ చెకింగ్ చేసి ఫైనల్గా 1 పాయింట్ అనేది చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఇప్పుడు బోర్ చేస్తున్న పాయింట్. ఇతనికి టోటల్గా 1100 డెప్త్ రికమెండ్ చేయడం జరిగింది. దాంట్లో మనకు ఒకటే పొర వస్తుందని చెప్పాను, అది 840 ఫీట్లలో రావడం జరిగింది. ఒకరినే ఆధారపడి బోర్ వేసి నష్టపోయే కంటే ఆ ఇచ్చిన పాయింట్లను 2 ముగ్గురితోటి క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా బెస్ట్ పాయింట్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఆ విధంగా చెక్ చేయించుకోవడం ద్వారా అనవసర మన దగ్గర అన్ని రకాల మెషిన్లు ఉంటాయి కాబట్టి ప్రతి పాయింట్ను క్రాస్ చెకింగ్ చేసి ఫైనల్గా బెస్ట్ పాయింట్ ఏదనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు ఒకరిని డిపెండ్ అయ్యి బోర్లు వేసి నష్టపోకుండా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా సక్సెస్ రేట్ పెరుగుతుంది అన్నమాట. పాయింట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో వినండి, ఏ విధంగా క్రాస్ చెకింగ్ చేయడం జరిగింది, ఎంత లోతు వెళ్ళడం జరిగింది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో రైతు మాటల్లో వినండి. లోతు దింపుకోవచ్చు, 860 అడుగులు దింపుదామని. మనం ఎంత ఎన్ని పాయింట్లు చెక్ చేసింది మొత్తంలో నీ ల్యాండ్లో? 5 పాయింట్లు చెక్ చేసినా. 5 పాయింట్లు అదొకటి కదా చెప్పింది? అదొకటే బెస్ట్గా బాగుంది, ఏం బాగాలేవు అన్నీవా. మిగతా చూపలేదు నాకు, అదొకటే దాంట్లో పొర వస్తుంది మంచి వస్తాయి అవి అని చెప్తే. దాంట్లో అదే అదే 1 టెంకాల నుంచి 1.5 అదే వర్షాలు పడినాయి అంటే మళ్ళా మస్తుగా వచ్చేస్తాయా. అదే అదే మీరు వెళ్ళిండ్రు, మాక్సిమం డెప్త్ వెళ్ళిండ్రు, కానీ కొందరు ఏం చేస్తారంటే 600-700 వరకు వెళ్ళి ఆగిపోతుంటారు. నేను 1100 వేసినానా చెప్పిన డెప్త్ వరకు వెళ్ళిండ్రు, వెళ్ళిండ్రు కాబట్టి కరెక్ట్ రిజల్ట్ వచ్చింది. లేదంటే మధ్యలో లేపిండింటే రిజల్ట్ తెలియదు కదా, ఫెయిల్ అయిపోయి బా అందురా. ఈ రైతులు ఇప్పుడు ఎట్లా అయిందంటే చెప్పిన డెప్త్ వరకు, అది ఏదో డెప్త్లో ఉంటాయి వాటర్ కదా, అవి లోతులో అయిన ఉండొచ్చు పైన అయిన ఉండొచ్చు.